హలో సార్. హాయ్ అండి, బాగున్నారా సార్? ఇండస్ట్రీ మీరు ఎలా వచ్చారు? ఇండస్ట్రీలోకి నాకు అట్ ద ఏజ్ ఆఫ్ లైక్ 16-15 నుంచి రావాలి అని ఉంది ఇంకా. సో దాన్ని కొంచెం పేరెంట్స్ సపోర్ట్తో ఇండస్ట్రీకి వచ్చాను ఇంకా. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. నథింగ్ అండి, లవింగ్ ఫాదర్, కేరింగ్ మదర్. సో ఎప్పుడు మా ప్యాషన్ని నాది అని మా అన్నే ప్యాషన్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు మా డాడీ అండ్ మదర్. సో అలాగే నేను ఇండస్ట్రీ అయినా డెఫినెట్లీ బాగా సపోర్ట్ చేసి ఇండస్ట్రీలో ముఖ్యంగా వాళ్ళిద్దరే. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? నేను పుట్టింది ఏలూరులో, పెరిగింది విజయవాడలో, పెరుగుతుంది హైదరాబాద్లో. ఫస్ట్ సినిమా ఆఫర్ ఎలా వచ్చింది? కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంది, ఇప్పటికీ బాగుంది. ఇంటర్వ్యూలో అండ్ చెప్పిన ప్రతిసారి ఐ ఫీల్ లైక్ వాళ్ళు ఒకసారి బ్యాక్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అదే 5 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ అండి. అయిపోయిన తర్వాత ఇంకా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదనుకున్నప్పటికీ నైట్ టైం 2:30 అలాగా idreamin.com చూశాను నేను. వారాహిత్ అనే చిత్రం క్యాస్టింగ్ కాల్ ఉన్నాయి, మీరు ఇలాగే చేస్తారు, ఆఫర్ ఇవ్వరు అని చెప్పి అనుకున్నాను. దాని తర్వాత సరే ఎందుకు లేదు మంచిది అని చెప్పి ఒకసారి నేను మెయిల్ చేయడం జరిగింది ఆ పిక్స్. అది అవసరం చూశారు లక్కీగా అండ్ సెలెక్ట్ చేశారు. ఆడిషన్కి వెళ్ళాను, దాని వన్ ఫైన్ వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసుకున్నంటే లైక్ కాల్ వచ్చింది, పూజ ఎక్కడ కూడా చేద్దుకోండి రాశ్వరి అని అవసరం సినిమాస్ గారు. దాని తర్వాత అక్కడికి వెళ్ళాను అండ్ బిగ్ సెలబ్రిటీస్ లైక్ రాజమౌళి గారు వీరందరూ ఉన్నారు, శోభియార్ల గారు, సాయి కొరపాటి గారు, కీర్వాణి గారు. సో వీళ్ళందరి మధ్యలో ఉండి శౌర్య వచ్చి కొబ్బరి కొట్టి ఉన్నారు. ఓకే వెళ్ళి నేను కొట్టాను. దాని తర్వాత చెక్ ఇచ్చారు, దెన్ ఐ గాట్ కన్ఫర్మ్ అనమాట ఇంకా ఓకే మూవీలు యాక్ట్ చేస్తున్నాను అని చెప్పి. అప్పుడు ఒక కన్ఫర్మేషన్ లేదు. ఇట్స్ వెరీ థ్రిల్లింగ్ జర్నీ అండి. జాతీయ అవార్డు సినిమా చందమామ కథల్లో అవును రీజనల్ నేషనల్ అవార్డు 62nd అండి అది. సో ఇట్స్ గుడ్ అండి, ఎందుకంటే నేను యాక్ట్ చేసిన అది 8 క్యారెక్టర్స్లో అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను నేను. సో అది నేను యాక్ట్ చేయడం రాను చాలా లైక్ ఐ ఫీల్ సో హ్యాపీ. ఫస్ట్ టైం మాస్ మూవీ కూడా చేశారు, మంచి సక్సెస్ కూడా సాధించారు. అంటే బేసిక్ మూవీస్లో మాస్ మూవీ అండ్ ఏమి ఉండదండి, బికాజ్ బొమ్మరిళ్ళు ఇవన్నీ మాస్లో భయంకరంగా ఆడేసినాయి. బేసిక్లీ ఏంటంటే మూవీ కావాల్సిన సెంటిమెంట్ అండ్ కామెడీ అన్నీ నవరసాలు కంపల్సరీ ఉండాలి మూవీస్లో. అండ్ ఐ థింక్ అది తప్పకుండా వెళ్ళాలి, అన్నీ ఇంపార్టెంట్. ఒక జోనర్ అనేది ఏది ఉండకూడదు. ఒక ఆర్టిస్ట్ మంచి పేరు తెచ్చుకుంటే అన్ని జోనర్స్కి వెళ్ళాలి, లవ్, థ్రిల్లర్, హర్రర్, మాస్. సో ఐ థింక్ ఐ డోంట్ వాంట్ టు స్ట్రైక్ విత్ సమ్ లైక్ జోనర్స్, ఈ జోనర్కి స్టోరీ బాగుంటాడని చెప్పి. సో అందుకని అటెంప్ట్ చేయడం జరిగింది. సో స్టోరీ బాగుండడం వల్ల చేశాను అండ్ ఇప్పుడు ఇట్స్ సూపర్ హిట్ ఐ థింక్, ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుందని చెప్పారు అండ్ క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ బిలీవ్ ఇన్ క్లైమాక్స్. సో డెఫినెట్లీ మూవీ బాగుందని నేను నమ్ముతున్నాను. మీ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు సార్? మా పేరెంట్స్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ యాజ్ ఫార్ యాజ్ లైక్ నా మూవీస్ చూసుకుంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నారు అండ్ స్టోరీస్ కూడా చాలా బాగా సెలెక్ట్ చేసుకుంటున్నాను చెప్పారు. మీరు ఆర్టిస్ట్ అని మాత్రమే కాకుండా మంచి ప్లేయర్ అని విన్నాం. క్రికెట్ స్టేట్ ఆడానండి, బాస్కెట్బాల్ నేషనల్స్, టీటీ నేషనల్స్ అండ్ లాంగ్ టెన్నిస్ నేషనల్స్ చాలా ఆడా. ఒకటి కాదు, పనికి రాకుండా ఏవైతే ఉంటే అన్నీ ఆడేశాను నేను. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? నాగార్జున అండ్ NTR అండి. మీరు ఎలాంటి కథలు చేయడానికి ఇష్టపడతారు? నా క్యారెక్టరేషన్ బాగుండాలి, ఆ సినిమాలో మంచి సెంటిమెంట్ అండ్ కామెడీ ఉండాలి. మీ డ్రీమ్ రోల్ ఏంటి? నేను ఎప్పుడు నాగార్జున లాంటి రోల్ చేయాలి డ్రీమ్ రోల్. బట్ అలాంటి సినిమా వచ్చినా నేను చేయను, బికాజ్ డ్రీమ్ ఎప్పటికీ డ్రీమే ఉండాలి, అది నెరవేరితే నాకు నచ్చదు. మీ అప్కమింగ్ మూవీస్ ఏంటి? నందిని రెడ్డి గారిది ఒక సినిమా నడుస్తుందండి అండ్ రమేష్ వర్మ గారు నడుస్తుంది. రమేష్ వర్మ గారి మూవీలో శ్యామ్ కేనాడ్ గారు కెమెరామ్యాన్, టాప్ మోస్ట్ కెమెరామ్యాన్ టాలీవుడ్ అండ్ ఇళ్ళరాజు గారి మ్యూజిక్ ఆ మూవీలో. సో ఫీలింగ్ గ్రేట్ అండి ఈ 2 మూవీస్ అండ్ లెట్ యు నో ఇంకా ఫ్యూ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్ అనేది. అప్కమింగ్ ఆర్టిస్ట్ మీరు ఇచ్చే సలహా ఏంటి? అప్కమింగ్ అయ్యో నేను ఇంకా అప్కమింగ్ ఉన్నానండి, నేను ఇచ్చే సలహా ఏమద్దు. సో జాగ్రత్తగా ఉండండి అండ్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ అండ్ యాక్టింగ్, దట్స్ ఇట్. రాశి ఖన్నా గారిపై మీ అభిప్రాయం ఏంటి సార్? రాశి ఖన్నా గారు షీ సో బ్యూటిఫుల్ అండి, నాట్ ఓన్లీ లుకింగ్ వైజ్ అండ్ బేసిక్ హార్ట్ వైజ్ కూడా, అండ్ షీ సో స్వీట్ అండి. బికాజ్ ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలో ఇలా అడుగుతుంటే రాశి ఖన్నా గురించి చెప్తుంటే ఎవరు మా గురించి ఇది రాస్తున్నారు అండ్ 5 ఇయర్స్ స్ట్రగుల్ అండి. 5 ఇయర్స్ తర్వాత నేను ఒక మూవీ ఛాన్స్ వచ్చి మూవీ చేస్తున్నాను
ఇంకా నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను అనుకునే టైం మూవీ ఛాన్స్ వచ్చింది, అందులో పెద్ద బ్యానర్. ఆ టైంలో నాకు ఆ పని చేసిన ఒక టెక్నీషియన్స్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ నాకు ఎప్పటికీ ప్రాణం. సో నాకు రాశి కన్నా అంటే అదే ర్యాప్ ఉంది, అండ్ అవసరం సినిమాస్ గారు అంటే అదే ర్యాప్ ఉంది, సాయి కురపాటికి అదే ర్యాప్ ఉంది. సో ఈచ్ అండ్ ఎవరి కెమెరామెన్తో కూడా అదే కెమెరామెన్ బంగారం అంటారు. సో దాంట్లో మనం నెగిటివ్ ఏం తీసుకోలేము, బికాజ్ అందరూ అక్కడ ఎమోషన్కి అటాచ్ అయిపోయాం మూవీకి. బికాజ్ తను ఫస్ట్ మూవీ, అవసరం సినిమాస్ గారు ఫస్ట్ మూవీ, కెమెరామెన్ ఫస్ట్ మూవీ, నాకు ఫస్ట్ మూవీ. సో ఇన్ని అందరు ఫస్ట్ మూవీ అని అంటే లైక్ నో ఈగోస్, నో లిమిటేషన్స్, అందరు మార్నింగ్ 6:30 వచ్చారు కలిసి ఉన్నాం. ఆ ఎఫెక్షన్ తప్ప దేర్ ఇస్ నథింగ్ అండి. సినిమా రంగంలో మిమ్మల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు సార్? నా ప్రొడ్యూసర్స్ అండి, బికాజ్ అందరు మాటలు ప్రోత్సహిస్తే మాత్రం వచ్చే ప్రొడ్యూసర్లు మొత్తం వాళ్ళు డబ్బులు పెట్టి లే షౌర్య నీకు మంచి కలర్స్ వచ్చాయి, నువ్వు మంచి షోర్లు ఎంచుకుంటున్నావు అని చెప్పి ఇప్పుడున్న బడ్జెట్ని కూడా పర్లా పెంచవచ్చు అని ఒక డబ్బులు పెట్టేవాళ్ళంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. సో డెఫినెట్లీ ప్రొడ్యూసర్స్కి. జాదు గారు యోగేష్ స్టార్ గురించి చెప్పండి సార్, ఆ డైరెక్టర్ గారు యోగేష్ స్టార్ గురించి. ఆయన కూల్ అండి, ఆయన యాటిట్యూడ్ చాలా కూల్ ఉంటుంది. సో ఆయన షూటింగ్ ఇప్పుడు టెన్షన్ కానీ ఎంత పెద్ద పెద్ద సీరియస్ సీన్స్ అయినా సరే ఎంత కష్టమైన సీన్స్ అయినా కష్టపడలేదు, బికాజ్ అంత జోవియల్గా తీసుకెళ్ళిపోవాలను. సో బెస్ట్ గైడ్ లైక్ ఒక ఫ్రెండ్లా ఉన్నారు ఆయన. అజయ్ సార్ అజయ్ కూల్ అండి, నేను ఆయనతో మొత్తం మూవీ మొత్తం చేశాను అజయ్ అన్నతో, అండ్ దిక్కులు చూడక రామే మా నాన్న కింద చేశారు, ఇక్కడ నాకు ఆపోజిట్ విలన్గా చేశాడు. కూల్ అండి, వెరీ ఫ్యాంటాస్టిక్ గై సార్. మీ సినిమా యొక్క కథ ఎంపిక ఎలా ఉంటుంది సార్ భవిష్యత్? తెలీదండి, నచ్చితే డెఫినెట్లీ వేస్తాను. నాకు ఏంటంటే స్టోరీలో సెంటిమెంట్ ఉండాలి అండ్ కామెడీ ఉండాలి అండ్ డెఫినెట్లీ క్లైమాక్స్ యాక్సెప్టబుల్గా ఉండాలి. అంటే క్లైమాక్స్ బాగుంటే మీరు స్టోరీలు ఒప్పుకుంటారా? యా షూర్ అండి, క్లైమాక్స్ బిఫోర్ అండ్ నాకు క్లైమాక్స్ అండ్ స్టోరీ అండ్ బేసిక్ అంటే క్లైమాక్స్కి స్టోరీ లింకే ఉండాలి అండ్ నాకు దాంట్లో సెంటిమెంట్ అండ్ కామెడీ అది. ఇప్పుడు మిగతా హీరోలతో మీ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది సార్? ఏముంటుందండి ఈక్వేషన్స్ అలాంటివి ఉండవు సార్. పోటీ అని చెప్పి నేను, మీ యొక్క అనుబంధం ఎలా ఉంటుంది? బాగుంటుంది, ఆబ్వియస్లీ బాగుంటుంది, మేము అందరూ ఒకే సముద్రంలో ఇస్తున్నాం. సరే, బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్ అంటే ఎవరు చెప్పగలరు? ఇండస్ట్రీ ఐ డోంట్ హావ్ ఎనీ ఫ్రెండ్స్ అండి, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అండ్ యా అందరు ఫ్రెండ్స్ నాకు, క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు. సరే, ఇప్పుడు ద బెస్ట్ డైరెక్టర్ అని చెప్పి మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు మీరు? ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ. అవసరం సినిమాస్ గారు అంటే ఊహలు గుసలు సలారే డైరెక్టర్ కాబట్టి సార్? అలాం కాదండి, నాకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి. నాగార్జున గారు మీ ఇష్టమైన నటుడు అని చెప్పారు కదా సార్, ఒకవేళ మీరు ఎవరినైనా అనుసరించాలి అంటే ఏ నటుని అనుసరించి యాక్షన్ చేయగలరు సార్? నాగార్జున గారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు నా అలాగే చేయడం అనేది తీసుకోవడం అనేది దట్స్ ఇంపాసిబుల్. సో కొద్దిగా మినిమం ట్రై చేస్తే నేను నాగార్జున గారు ట్రై చేయాలి, బికాజ్ వాళ్ళందరూ సినీ ఆర్టిస్ట్, వాళ్ళ యాక్చువల్ ఇంపాసిబుల్. సో ఏమైనా ట్రై చేయాలంటే మాత్రం నాగార్జున గారిలా ట్రై చేస్తాను, కానీ ఎన్టీఆర్గా ఆలోచన మాత్రం అసలు లేదండి, ఎందుకంటే ఆయనలా ఎవరు చేయలేరు ఆయనతో. సార్ మీరు యాక్చువల్గా ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో డ్యాన్సులు కానీ ఫైట్స్ కానీ సరిగా మీరు చూపించలేదు, కానీ జాదుగారు సినిమాలో చాలా బాగా డ్యాన్స్ వేశారు, ఆ గోల చేశారే పిల్ల చాలా బాగా చేశారు, దీనిపై మీరు డ్యాన్స్ ఎక్కడ నేర్చుకున్నారా సార్? నేర్చుకోలేదండి, నాకు వచ్చే కొరియోగ్రాఫర్స్ నేను బాగా చేస్తున్నానని చెప్పి ఎంకరేజ్ చేయడం వల్ల అండ్ 5 టేక్స్, 6 టేక్స్, 7 టేక్స్ అయినా పర్లేదు అని చెప్పి ఎంకరేజ్ చేయడం వల్ల వచ్చిన డ్యాన్స్. ఐఎమ్ నాట్ ఏ గుడ్ డ్యాన్సర్ అండి, నాట్ అట్ ఆల్. సో ఫర్ మీ నా కొరియోగ్రాఫర్స్ వల్లే ఆ మాత్రం డ్యాన్స్ చేశాను. ఫైట్ సార్, ఫైట్స్ కూడా చాలా బాగా చేశారు సార్. వెంకట్ మాస్టర్ అండ్ సాయి శ్రీరామ్ అండి, సాయి శ్రీరామ్ గారికి డిఓపి అండ్ జాదు గారికి. సో ఆయన గారి వల్లే అంత అందంగా కనిపించడం, కానీ ఆ ఒక స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ అంతా వెంకట్ మాస్టర్. సో ఇవన్నీ నాకు టెక్నీషియన్స్ వల్ల వచ్చిన పేరండి సీరియస్లీ. సో యాజ్ ఆఫ్ నో ఐ డోంట్ థింక్ నా వల్ల బాగున్నాను, నా బాడీ లాంగ్వేజ్ అంతానే కదా, కానీ యా దిస్ సంథింగ్ బికాస్ టెక్నీషియన్స్ చూపించిన విధానం బట్టి నేను బాగున్నాను అంతే. ఇప్పుడు మన మలయాళంలో మలవిక నాయక్ గారితో పాటు కొత్త సినిమా చేస్తున్నారు సార్, ఆమెతో మీరు ఎలా? షీస్ ఆల్సో క్వైట్ కంఫర్టబుల్ అండి, అండ్ షీస్ ఎ కిడ్ యాక్చువల్లీ, అండ్ యాజ్ ఫార్ యాజ్ లైక్ ఇప్పటివరకు లైక్ మూవీ అయిపోవచ్చింది ఆల్మోస్ట్, షీఈస్ వెరీ లైక్ కిడిష్ టైప్ అండ్ సమ్టైమ్స్ షీఈస్ వెరీ మెచ్యూర్. యాక్టింగ్ వైజ్ చెప్పాల్సిన అవసరం, ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది దానికి మాలవికకి. సో చాలా మంచిదండి, బేసిక్లీ లైక్ చాలా మంచిది, దాని గురించి ఇంకేం చెప్పలేదు దాని గురించి. సార్ నందిని రెడ్డి గారితో పనిచేయడం సార్ వెరీ కూల్ అండి, అసలు నాకు తెలిసినంత వరకు వన్
వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్స్ అప్కమింగ్ డెఫినెట్లీ నందిని గారి పేరు ఉంటుందండి. డెఫినెట్లీ నందిని గారికి ఉన్న క్లారిటీ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ సంథింగ్ ఆ సీన్లో ఒక సీన్ చేస్తున్న సీన్లో ఇంట్లో లైవ్ లేదనిపిస్తుంది నాకు చదువుతున్నప్పుడు. నందిని మేము చేసిన తర్వాత నాకు ఎందుకో ఆ సీన్ అంటే నాకు లవ్ వచ్చేస్తుంది బికాస్ ఆ సీన్ అంత లైవ్లీగా అంత ఫ్యామిలీగా అంత లవ్లీగా చూపిస్తారు. సో అది చాలా కష్టం, ఇట్స్ నాట్ సో ఈజీ టు డైరెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ సీన్స్ అనమాట. సో అలా చేస్తున్నారు డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్ గుర్తే అవసరాజ్ సింహాస్ గారి మూవీతో పాటు మళ్ళీ నందిని గారు ఇస్తే ఛాన్స్ బాగుంటుంది సార్. భవిష్యత్తులో మళ్ళీ మాస్ సినిమా చేసే ఆలోచన ఏమైనా ఉందండి? డెఫినెట్లీ అండి, ఎందుకంటే మాస్ మూవీ అని కాదు, నచ్చితే స్టోరీ ఎప్పుడైనా చేస్తాను. సో చూసారా గెటప్ ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ బాయ్ నెక్స్ట్ డోర్ అండ్ అమ్మాయి అంకల్ పడుతున్నా ఈ గెటప్లో. సో నచ్చితే నేను మళ్ళీ గెటప్లు మార్చి మళ్ళీ బికాస్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా నేను మారుతూ ఉండాలి. నేను ఒకేలా ఉంటే నాకు బోర్ కొట్టింది మీకు బోర్. ప్లీజ్ ఫాలో ది మూవీ రెయిన్బో.com.